Hi friends, welcome to my channel. పదవ తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది కేవలం పదవ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే చాలు. ఈ అభ్యర్థులందరూ కూడా దీనికి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది జనవరి 18, 2023 నుంచి ఫిబ్రవరి 17, 2023 ఫిబ్రవరి వరకు దీన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక విషయంలోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ అనేది 10,880 పోస్టులు MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. నెక్స్ట్ హవాలీదార్ అనేది 529 పోస్టులకి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ చాలా చక్కటి నోటిఫికేషన్. దీంట్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టైప్ టెస్ట్ కానీ లేకపోతే ఇంకొకటి ఎగ్జామ్ కానీ ఉంటుంది. టైప్ స్పీడ్ టెస్ట్ అనేది ఏం లేదు. అప్లికేషన్ మనం ఆన్లైన్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ పైన స్క్రోల్ చేసేటప్పుడు మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏ కోటాలు అనేది కింద మీరు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది మొత్తం ఇది 67 పేజీలు ఉన్నటువంటి నోటిఫికేషను. చాలా షార్ట్ పీరియడ్లో 6 మినిట్స్ లోపే నేను ఇది కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అంటే SC ST అభ్యర్థులకి 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకి 3 సంవత్సరాలు, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 సంవత్సరాలు, ఇట్లా అన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఇద్దరు దీనికి అర్హులే. దీనికి మరలా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే 18 నుంచి 25 సంవత్సరాలు దాటిన తర్వాత మేము అప్లై చేసుకోవచ్చా చేసుకోకూడదా అని అనుకుంటారు. ఓబీసీ SC ST అభ్యర్థులకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 5, 3 అట్లా ఈ విధంగా మీరు ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. ఇక విషయంలోకి ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే మొత్తంగా మీరు ఈ పోస్టులు 10,000 చిల్లర ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసరికి 500 పోస్టుల వరకు ఇచ్చి ఉన్నారు నోటిఫికేషన్లో. వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్ల ప్రకారంగా ఓబీసీ సర్టిఫికేటు, SC ST సర్టిఫికేటు ఇవన్నీ మనం ఆన్లైన్లో ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హౌ టు అప్లై అనే దగ్గర మీకు మొత్తం క్లియర్గా ఇచ్చి ఉన్నారు. మీరు కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఈ లింక్ ద్వారాగా ఉంటుంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఎగ్జామ్ కూడా మనకు తెలుగులోనే ఉంటుంది. తెలుగు ఆప్షను, హిందీ, ఇంగ్లీషు ఇట్లా స్థానిక భాషల్లోనే ఎగ్జామ్ ఉండటం జరుగుతుంది. తర్వాత మరొక విషయం ఏమిటంటే మనకి మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ సెంటర్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో మనకి సెంటర్లు అయితే అవైలబిలిటీగా ఉంటాయి. ముందుగా అభ్యర్థులు అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ముందు స్లాటు దగ్గరలో బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం లేట్ చేసే కొద్దీ అడ్జస్ట్ కాక దూర ప్రాంతాల్లోకి మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు చూసినట్లయితే ఏ ప్యాటర్న్లో ఎగ్జామ్ ఇస్తారు, ఎన్ని మార్కులకు ఇస్తారు అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. మరొకసారి మీరు జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది, అది కూడా హైటు. ఫిజికల్ టెస్టుకి ముందుగా ఈ హైట్ మెజర్మెంట్స్, చెస్ట్ మెజర్మెంట్స్ అన్నీ చూస్తారు. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకి ఇక్కడ ఏమేమి అప్లోడ్ చేయాలనేది క్లియర్గా రాశారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి మొదలగునన్నీ ఇచ్చారు. ఆ తర్వాత మీరు ఇంకొంచెం కిందికి వెళ్ళినట్టు చూసినట్లయితే ఫార్మెట్లు కూడా ఇచ్చారండి. ఏమేమి ఫార్మెట్లో అసలు ఎంతవరకు ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలనేది క్లియర్గా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ క్లియర్గా చూసినట్లయితే ఎంత బాగుంటుంది. 10వ తరగతి పాస్ అయ్యి ఇంకా మిగతా చదువులు చదవలేకపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఎంత చక్కటి నోటిఫికేషను. మనకి ఇంత మంచి నోటిఫికేషను ఇంతకుముందు ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు. 10వ తరగతిలో 10వ తరగతి పాస్ అయిన వారికి
ఇంత మంచి నోటిఫికేషన్ రావడం అనేది ఇదే మొదటిసారి ఏం కాదు. కాకపోతే జనాలకి ఇది తెలుసుకొని జనాల్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. 10 సంవత్సరాల క్రితం అయితే ఇవన్నీ చూడాలంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ఒకటి ప్లాట్ఫామ్ ఉండే పేపర్ ఉండేది, ఆ పేపర్ కొనుక్కొని చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడంతా మొబైల్ నడుస్తుంది కాబట్టి ఇంటర్నెట్ ద్వారాగా మీరు మొబైల్లో ఇదంతా వెబ్సైట్ లింక్ ఒకటి ఇస్తాను నేను, ఆ లింక్ ద్వారాగా మీరు ఎట్లా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఏమేమి చేయాలి, ఎంత ఫార్మాట్లో చేయాలి అనేది మొత్తం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకటికి 2 సార్లు మళ్ళీ చూసుకోండి. అది వెబ్సైట్లో డిజైన్ ఎట్లా ఉంటుందో కూడా క్లియర్గా ఇచ్చారు, స్టెప్ బై స్టెప్ మొత్తం హౌ టు అప్లై అని ఇచ్చారు. ఇక్కడ ఫోటోలు కూడా ఎలా అప్లోడ్ చేయాలో కూడా ఇచ్చారు. అక్కడ ఫస్ట్ కనిపిస్తున్న ప్రకారంగా మీరు ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఫార్మాట్లు ఉంటాయి, చూసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను, ఫోటోలు ఏ విధంగా అనేది అప్లోడ్ చేయాలనేది ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి మీకు వారు అడిగినటువంటి రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఫార్మాట్స్ అన్నీ కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికెట్లు ఈ ఫార్మాట్ ప్రకారంగా మనం ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. లేదా మన దగ్గర ఇంతకు ముందే ఉన్న క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, ఓబీసీ సర్టిఫికెట్ కానీ, ఎకనామికల్ వీకర్ సర్టిఫికెట్ కానీ ఏదైనా సరే అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని భాషలకు సంబంధించిన కోడ్స్ ఇచ్చారు, మనకి తెలుగు ఆప్షన్ అనేది కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ పోస్ట్లు కూడా ఎక్కడెక్కడ ఇస్తారు, ఏమిటనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంత మంచి నోటిఫికేషన్ ఎవరు మిస్ కావద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్.